సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతి కార్యక్రమాలు ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు ఎక్కడ పోయినాయి డబ్బులు వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్ గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా దీనికి సమాధానం చెప్పమనండి ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయాలి పత్రికలతోటి అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన థ్యాంక్ యూ ఎవరు కొత్త క్యారెక్టర్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు ఇప్పుడు అది కాదండి మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు ఏమండి పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను మనం కాకినాడ వెళ్ళి వచ్చాం అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు పర్యటిస్తారు అన్నీ జరుగుతూనే ఉంటాయి నో స్పెసిఫిక్ డేట్ జరుగుతూనే ఉంటాయి ఎస్ న్యాయ పోరాటం కాదండి తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకు మేము కోరేది అదేవిధంగా శాసనసభలో ఏర్పాటు చేస్తూ అనేక స్కాముల గురించి ఎండగడుతూనే ఉన్నాం కానీ ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక కుర్చీ కూడా ఖాళీ పెట్టాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకునే విధంగా ప్రజలు కూడా రేపటి రోజున త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు కాబట్టి మా వంతు మేము మరొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈ పరిపాలన ఎలా సాగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందికరమైన పరిపాలన సాగించారో వాటి గురించి వివరించడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రయత్నం 3 రోజుల క్రితం భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి అక్కడ ఉన్న సంస్కృతిని కానివ్వండి సాంప్రదాయాలను కానివ్వండి వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా పరిపాలించారో మరొకసారి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పరిపాలించబోతున్నారో అటువంటి అంశాలపైన మాట్లాడాల్సింది పోయి సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు
మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, ఇతర పార్టీ నాయకుల పైన కటౌట్లు ఏర్పాటు చేసి అదొక